ఎందుకు చంపాడు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం సామాన్యమే కాదు, దేశానికి ప్రధాన అమాత్యులు కూడా గత 16 నెలలుగా ఎదురు చూస్తున్నారు. వారి ఉత్కంఠకి తెరదించుతూ బాహుబలి 2 ది కంక్లూజన్ ద్వారా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే విషయాన్ని బయటపెట్టేశాడు దర్శకధీరుడు రాజమౌళి. తెలుగునాటనే కాదు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బాహుబలి సిరీస్ లో రెండో భాగం నేడే విడుదలైంది. మరి మరోసారి రాజమౌళి సృష్టించిన ఆ మహేష్మతి రాజ్యంలో వింతలు విశేషాలు ఇప్పుడు చూద్దాం. నేనెవర్ని అంటూ కట్టప్పని శివుడు అడిగిన ప్రశ్నకి సమాధానమే బాహుబలి ది కంక్లూషన్ స్టోరీ. శివకామి ఆజ్ఞ మేరకు అమరేంద్ర బాహుబలిని కట్టప్ప చంపుతాడు. అయితే శివకామికి ఇదంతా బల్లాలుడు పన్నిన కుటిల పన్నాగం అనే విషయం తెలియాలంటే బాహుబలి 2 ఆడుతున్న థియేటర్స్ కు వెళ్లాల్సిందే. యావత్ ప్రపంచాన్ని రాయిలా నిలబెట్టగలడు ఋషి తలుచుకుంటే. ఈ మాటలు సరిగ్గా రాజమౌళికి సరిపోతాయి. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని పెంచడానికి రాజమౌళి ఋషిలా శ్రమించి బాహుబలి తెరకెక్కించాడనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు. అందుకే బాహుబలి మొదటి భాగంలో యావత్ ప్రపంచాన్ని తెలుగు చిత్రసీమ వైపు ఆకర్షించిన రాజమౌళి ఇప్పుడు బాహుబలి రెండో భాగంతో ఆ ప్రభావాన్ని మరో మెట్టు పైకెక్కించాడు. రాజమౌళి పడ్డ కష్టానికి ప్రతిఫలమే ప్రభాస్, అనుష్క, రానాల అద్భుత అభినయం అని నిస్సందేహంగా చెప్పొచ్చు. విజువల్ వండర్ గా సినిమాని తీర్చిదిద్దేందుకు గ్రాఫిక్స్ ను సంపూర్ణంగా వాడుకున్న దర్శకధీరుడు ఆ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ఇంటర్వెల్ ముందు వెనుక వచ్చే కొన్ని సన్నివేశాలు, క్లైమాక్స్, కీరవాణి మ్యూజిక్, సెంథిల్ సినిమాటోగ్రఫీ, ప్రభాస్ మ్యాన్ రియాక్షన్ తదితర అంశాలు బాహుబలి 2 తో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టేలా చేస్తాయి.